హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు బేబీకి ఒక మంచి హెల్దీ ఫుడ్ని ఈ వీడియోలో సజెస్ట్ చేస్తున్నాను, చూపిస్తున్నాను ఎలా తయారు చేసుకోవాలి ఏంటని చెప్పేసి. ఈ ఫుడ్ని మనం క్యారెట్తో తయారు చేసుకుంటామండి. డైలీ ఈ ఫుడ్ పెట్టడం వల్ల ఏంటంటే బేబీస్ చాలా చాలా హెల్దీగా ఉంటారనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే ప్రాసెస్లోకి వెళ్దాం. ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన ఛానల్ కొనక కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక్కడ చూసారా, ఒక క్యారెట్ తీసుకున్నానండి నేను. ఆ క్యారెట్ని చక్కగా పీల్ ఆఫ్ చేసేసేయాలన్నమాట. సో మొత్తం పైన ఉన్న తొక్కంతా తీసేయాలి. మనము క్యారెట్ని యూజ్ చేసే ముందు ఖచ్చితంగా దాని అయితే శుభ్రం చేసుకోవాల్సి ఉంటుందండి. ఒక చిన్న క్యారెట్ అనమాట, డైలీ ఒక చిన్న క్యారెట్ని ఇలా బేబీస్కి ఎలాగో అలా పంపించడానికి పొట్టలోకి ట్రై చేస్తే వాళ్ళకి చాలా మంచిదండి. బట్ చాలామంది బేబీస్ అయితే డైలీ ఒకే రకం ఫుడ్ తీసుకోరనమాట, వాళ్ళతో అయితే ప్రాబ్లం, కానీ ఒకే రకం ఫుడ్ తీసుకునే వాళ్ళతో అయితే ప్రాబ్లం ఉండదన్నమాట. సో దీన్ని అయితే ఇలాగా చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. ఒక క్యారెట్ మొత్తాన్ని, చిన్న క్యారెట్ సరిపోతుంది, బాగా చిన్నది, చూసారు కదా. తర్వాత మనము కొంచెం వాటర్ తీసుకోవాలండి. ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకోవాలన్నమాట. సో ఈ వాటర్లోకి ఈ క్యారెట్ని మనము వేసేసుకోవాలి. వేసేసుకుని చక్కగా సిమ్లో పెట్టుకుని మగ్గించేసుకోవాలన్నమాట. సో ఇంకొంచెం వాటర్ ఎక్కువగా వేసుకుంటే మీకు మనము మిక్సీ పట్టేటప్పుడు ఎక్స్ట్రాగా వాటర్ పోయాల్సిన అవసరం అయితే ఉండదండి. ఇక్కడ నేను చూసారు కదా, ఉడికించేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రాగా అవసరం పడ్డాయన్నమాట నాకు, పోసుకున్నాను. క్యారెట్ అయితే ఉడికించాలండి ఖచ్చితంగా, తర్వాత మెత్తగా ఉండాలన్నమాట. తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ లాగా. ఆ తర్వాత మనం రైస్ని చక్కగా మ్యాష్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. గాయస్ గుర్తుపెట్టుకోండి, మీకు ఫాస్ట్గా మ్యాష్ అయిపోవాలంటే ఈజీగా మీరైతే అన్నాన్ని వండిన వెంటనే చేసేయాలండి. ఇలాగ కొంచెం కొంచెం మెతుకులుగా ఉన్నా సరే 10-11 మంత్స్ బేబీస్కి అయితే పర్వాలేదు, కానీ ఇంకా అంతకన్నా చిన్న వాళ్ళకి అంటే 6 మంత్స్ ప్లస్ బేబీస్ అందరికీ కూడా మీరు వేడివేడి అన్నాన్ని మాత్రమే మ్యాష్ చేయాలండి. ఎందుకంటే మెతుకులు మెతుకులుగా ఉంటే వాళ్ళు సరిగ్గా తినలేరు కదా, సో అందుకని. అదే 10 మంత్స్ నుంచి బేబీస్కి అయితే కొంచెం పలుగ్గా ఉన్నా సరే వాళ్ళు లైట్గా అంటే మెతుకు ఉన్నట్టయితే వాళ్ళు తింటారు. చక్కగా ఉడికిపోవాలండి పలుకు, అంటే అన్నం ఎప్పుడు బియ్యంలా ఉండకూడదు అనమాట. తర్వాత ఈ విధంగా కొంచెం అన్నాన్ని ఇలా మ్యాష్ చేసేసుకుని ఒక దాంట్లోకి తీసేసుకుని క్యారెట్ పేస్ట్ మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మొత్తం క్యారెట్ పేస్ట్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనివల్ల వాళ్ళకి చాలా మంచి విటమిన్స్ అనేవి అందుతాయి అనమాట, వాళ్ళు స్కిన్ కలర్ అనేది పెరుగుతుంది, చక్కగా హెల్దీగా ఉంటారు, వెయిట్ గెయిన్ అవుతారు, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో చాలా చాలా మంచి ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ ఫుడ్ వల్ల. తర్వాత అలాగే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి, అలాగే చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. సో గాయస్ పిల్లలకి చాలామంది అస్సలు ఉప్పు వేయరండి, బట్ చిటికెడు ఉప్పు వాళ్ళకి వెయ్యాలి, ఎందుకంటే ఉప్పులో మనకి అయోడిన్ ఉంటుందండి. సో అయోడిన్ పిల్లలకి చాలా చాలా అవసరం అండి, సో అందుకని చిటికెడు ఉప్పు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఫుడ్లో మీరు వెయ్యాల్సిందే. తర్వాత ఈ క్యారెట్ పేస్ట్ అండ్ నెక్స్ట్ నెయ్యి ఉప్పు వేసేసి ఈ చక్కగా ఈ అన్నాన్ని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి గాయస్. అంతే హెల్దీ ఫుడ్ బేబీకి రెడీ అయిపోయినట్టే. సో గాయస్ గుర్తుపెట్టుకోండి, 6 మంత్స్ ప్లస్ బేబీస్కి అయితే అన్నం ఇంకా పేస్ట్ లాగా ఉండాలన్నమాట. అలా అయితే మీరు వేడి అన్నాన్ని మ్యాష్ చేసుకుంటే సరిపోతుందండి. సో అంతేనండి, ఇంకా మీరు వాళ్ళకి హ్యాపీ హ్యాపీగా ఫీడ్ చేసేయచ్చండి. సో మరిన్ని వీడియోస్ కోసం ఒక ఛానల్ రిఫర్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయడం అస్సలు మర్చిపోద్దండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కమెంట్ కూడా చేసేసేయండి. బాయ్ బాయ్ గాయ్స్, టేక్ కేర్, కీప్ వాచింగ్.